తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి హోరాహోరీ ప్రచారం సాగుతోంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రచార పర్వంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు మొత్తం ఏడు నియోజకవర్గాల్లో సీనియర్ నేతలను టీడీపీకి చెందిన సీనియర్ నేతలను బరిలోకి దింపింది అయితే ఇక్కడే అయోమయ గందరగోళ పరిస్థితి మీదకు వచ్చింది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఒకప్పుడు నంద్యాల ఎన్నికల సమయంలో అంటే అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పదిహేడులో ఎటువంటి వ్యూహం రచించిందో ఇప్పుడు కూడా అదే వ్యూహం ఇక్కడ రచిస్తోంది కానీ అది ఖచ్చితంగా బెడిసి కొట్టే వ్యూహం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే తిరుపతి వాస్తవానికి మొన్న తిరుపతి కార్పొరేషన్ సైతం దక్కించుకుంది వైఎస్ఆర్సీపీ ఈ నేపథ్యంలోనే చాలా సీరియస్గా ముందుకెళ్తోంది తెలుగుదేశం పార్టీ అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే ఈ ఉప ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా ఉన్న కొంతమంది అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అలాగే మాజీ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు కానివ్వండి లేదంటే పల్లె రఘునాథ్ రెడ్డి అలాగే జవహర్ అలాగే దేవినేని ఉమ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యనమల రామకృష్ణుడు గారు ఇలాగ చాలామంది వీళ్ళందరూ సీనియర్లని ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక జంబో కమిటీ అందరు కూడా ఇక్కడ బాధ్యతలు ఇచ్చేశారు వీళ్ళ కోసం ఒక వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారంట కానీ ఇవన్నీ కూడా వికటించే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది తప్ప కలిసి వచ్చే పరిస్థితి పెద్దగా లేదు అనేది అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు నంద్యాల ఉప ఎన్నిక పోరులో స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అప్పట్లో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పని జరిగింది కానీ ఇప్పుడు స్థానిక నేతలను దాదాపు పక్కన పెట్టేసి నియోజకవర్గం రూపురేఖల మీద కనీస అవగాహన లేని నేత నేతల్ని ఇక్కడ బరిలోకి దింపడం ప్రధానంగా స్థానిక నేతలకు కూడా ఇబ్బందికరంగా మారిందంట అంతేకాకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఇక్కడ బాధ్యతలు ఇవ్వడం అలాగే గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కింద పనిచేయాల్సి రావడం అది కూడా వాళ్ళకి నచ్చట్లేదంట ప్రధానంగా అంతేకాకుండా అభ్యర్థి ఎవరైతే ఉన్నారు టీడీపీ అభ్యర్థి పనభాక లక్ష్మి ఆమెకు కూడా నచ్చని పరిస్థితి ఏనంటే ఎన్నికల బాధ్యతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అప్పచెప్పడం మరి ఇది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదో పెద్దగా తూతూ మంత్రంగా ఈ నాయకులు వెంట స్థానిక నేతలు వస్తున్నారు కానీ పక్క నుంచి అంటే పక్క జిల్లాల నుంచి లేదంటే ఆ నియోజకవర్గానికి ఏ మాత్రం సంబంధం లేని నాయకులు వచ్చి ఇక్కడ హల్చల్ చేయడం హడావిడి చేయడం తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి ఖచ్చితంగా ఈ ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తుంది అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం మరి చూడాలి ఏం జరుగుతుంది ఫైనల్గా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్